హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాప్కి వచ్చేసినాము. వచ్చి రాగానే ఇలాంటి లంగా అయితే ఉడుకున్నాం, లంగా ఉట్టేసినాం కదా, చూపించేసిన ఆల్రెడీ. దీని పైకి ఇదే క్లాత్ తోటి సేమ్ కాంట్రాస్ట్ ఇదే క్లాత్ తోటి బ్లౌజ్ కట్ చేస్తున్నాము. కట్ చేసి కుట్టడం చూపిస్తాను. ఇప్పుడు కట్ చేస్తున్నాం. ఫస్ట్ దీన్ని ఎలా పెట్టుకోవాలో చెప్తాను నేను. దీనికి లైనింగ్ కట్ చేసుకున్నాం ఫస్ట్. ఈ మోడల్, ఈ మోడలేనా కాదా, మోడల్ చేంజ్ చేసి అవును. కానీ ఇప్పుడు దాంట్లోకి సంబంధం లేదు కదా ఈ లంగా వీడియో, లంగా పెట్టేద్దాం. కుల్త బ్లౌజ్ మెజర్మెంట్ రాసేసి ఈ టైప్ తోటి రాసి ఇది పెట్టు. ఇది బోట్ నెక్ అవుతా? కాదు కాదు, బోట్ నెక్కే, బోట్ నెక్కే. అందుకే షోల్డర్ అంత తక్కువ ఉంది. 13 ఉందా లెంత్? 13.2 ఉంది. కానీ నేను ఎంత తీసుకోవాలి? 13.5 తీసుకుంటాను. 13.5 అది 14 తీసుకో. మామూలుగా ఎగ్జాక్ట్గా 13.5. ఆహా, ఇప్పుడు నువ్వు పైన కుట్లు కింద కుట్లు, నీకు ఇదే ఇదే బ్లౌజ్ 14 ఉందన్నట్టు. నేను ఉన్న దానికి ఎగ్జాక్ట్గా ఇంత పెట్టుకుంటాను కదా. 14 పెట్టుకో అంటున్నా నేను. 14 ఎక్కువ పెట్టుకుంటాను. 13 తీసుకొని ఖర్చులకి ఎక్కువ తీసుకుంటాను. అదే మరి 14 అంటున్నా నేను, అందుకే 14 ఫోల్డింగ్లో పోతే అన్నీ. లేదు, ఓన్లీ ఈ పైన కుట్టుకు అందుకోగా నువ్వు ఎంత ఎక్కువ పెట్టుకుందామో అంత అవుతుంది. అంటే 14 నీకు ఎగ్జాక్ట్గా రెడీ కావాలి. మళ్ళీ కింద ఫోల్డింగ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకో. కింద ఫోల్డింగ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా హైట్. అంటే మొత్తం నువ్వు 16 ఇంచెస్ కట్ చేసుకోవాలి. సరిపోతుందా 2 ఇంచెస్ ఫోల్డింగ్? చాలు 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 కదా. ఫస్ట్ ఇంచెస్లు చూసుకో. దీన్ని కూడా సంకల్ దగ్గర పెట్టి చూసుకో. కరెక్ట్గా ఆన్నే పెట్టి చూసుకోవాలి, ఎగ్జాక్ట్ చూసుకోవాలి. కుట్ల తర్వాత పెట్టుకోవాలి. 12.5 ఉంది ఆ 2 ఇంచెస్ కుట్లకు. అంతే 12.5 వచ్చేస్తుంది. 6 తర్వాత ఇంకా కింద లూజు సంక. ఇది కింద ఇది ఎంత ఉందో చూడు, వెస్ట్ చూడు. వెస్ట్ చూడు కింద, అది ఎంత ఉందో చూడు. అది 12 ఉన్నారని. ఓకే, అంటే ఇక్కడ వచ్చింది ఇక్కడ రాదు, మనం కిందికి షేప్ వచ్చేస్తుంది కదా ఒక్కొక్కసారి. కొంతమంది ఇక్కడ లావు ఉన్న వాళ్ళకి అక్కడికి వచ్చేసరికి చిన్నగా అవుతుంది. అక్కడ 12 పెట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్ ఉంది, 12.5 ఉంది. ఎక్స్ట్రా తీసుకోవాలి మళ్ళీ 2 ఇంచెస్. అందులోనే వస్తుంది, అందులోనే వస్తుంది. అది అవసరం లేదు ఇక. ఇప్పుడు షోల్డర్, షోల్డర్ మొత్తం షోల్డర్. బోట్ నెక్ వద్దు, ఇక కట్ వర్క్ పెడతా అంటున్నావు కదా, కట్ వర్క్ మెజర్మెంట్ పెట్టు. షోల్డర్ గోలు ఇప్పుడు ఇది నేను నార్మల్ లెక్ అన్నప్పుడు ఈ షోల్డర్ ఎంత వచ్చేస్తుంది అంటే మీకు 5 చాలు. నార్మల్ లెక్ కదా, వెనక కిందికి హోలు అట్లాంటివి ఏం పెట్టవు, నా బటన్సే పెట్టేసుకుంటావు కదా. ఇక చాలు వద్దు, ఇది జారిపోతుంది. ఇంకా బటన్స్ పెట్టేసే ముందుకు కట్ వర్క్ పెట్టుకోవచ్చు. బ్యాక్ బటన్సే కట్ వర్క్ పెట్టకు, ప్లెయిన్ పై క్లాత్ వేసి రౌండ్ తిప్పేసి అదే డ్రెస్ లాగా రౌండ్ వచ్చేస్తుంది. ఇంకా ఇది సంక కొలత పెట్టుకో. అది స్లీవ్లెస్ కాబట్టి వాళ్ళంతా తీసుకోరు. ఇదే ఇగో ఈడికె కాదు, ఇది చూసి మార్క్ పెట్టుకున్నాడు చూడు, ఇడ ఈడికెంచి ఇడిగోలు. అది బోట్ నెక్ కాబట్టి ఎక్కువ వచ్చింది, ఇన్విజిబుల్ వేసేసిండ్రు అది కూడా షోల్డర్ అతికిచ్చాడు. సెవెన్
సెవెన్ ఇది కుట్ల నుంచి సెవెన్ వచ్చింది ఇదైతే సిక్స్ వస్తుంది అక్క ఇది కాదు ఇదే సెవెన్ ఫస్ట్ టూ కరెక్ట్ మెజర్మెంట్ వేసుకో వేసుకున్న తర్వాత టూ ఇంచెస్ నువ్వు పట్టికి మలుపుతావు చూడు టూ ఇంచెస్ పట్టికి పెట్టేసి మనకు కన్ఫ్యూజ్ కాకుండా అంతే పెట్టి లైన్ వేసుకో తర్వాత ఫోర్టీన్ ఫోర్టీన్ లెంత్ ప్లస్ కింద అయిపోయింది కదా ఫోర్టీన్ లెంత్ ఫోర్టీన్ ఫోర్టీన్ లెంత్ కింద టూ ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫోర్టీన్ పెట్టేసుకో అట్లా ఇక్కడ అక్కడ చూసుకుంటే క్రాస్ అనేది పోదు చెస్ట్ లూజ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ కదా మనం సిక్స్ పావు వేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చే సేవన్ ఈడ సేవన్ కింద మొత్తం కింద పెట్టుకో వెస్ట్ కింద మొత్తం లైన్ దగ్గర సేవన్ ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఐదు పెట్టినా పెట్టా ఓకే ఇప్పుడు ఐదుకు లైన్ చేయి కిందికి ఈ సెవెన్ కిందికి టేప్ తోటి ఐదు లైన్ చేయి ఐదు కూడా మార్క్ పెట్టు ఓకే సంఖలు సంఖ ఐదు కూడా ఆము ఐదు స్ట్రేట్గా మళ్ళీ ఈడికెంచి ఈడికెంత ఉందో ఈడికెంచి ఆడికి అంతే ఉండాలి వంకర పోతే పెట్టుకో అట్లా చూడకంత క్రాస్ వచ్చింది ఇప్పుడు ఈడికి ఈడికి లైన్ వేసుకో ఇది ఇడికి మన ఏడించులు ఉంది కదా ఇట్లా కలిపి ఇది ఏడించుల లైన్ కలిపేసి ఇడి కలిపేసి స్ట్రైట్గా సైడ్ కుట్ల ఇస్తున్నాం సంఖ తీసుకునేటప్పుడు చిన్నది కదా ఇది సంఖ ఇది వన్ ఇంచ్ తీసుకోవాలి ఇది టూ టూ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ సరిపోతుంది టచ్ చేస్తూ లైన్ గీసేసి అంతే కొంచెం దూరం పెట్టాలి నీకు స్కేల్ కంటే ఎందుకంటే స్కేల్ పక్క వంట అట్లా మార్పులు ఇవుతుంది కాబట్టి అంతే కరెక్ట్ వచ్చిందా వీడికి గీసేటప్పుడు ఈడ కొంచెం ఇటని పోతుంది ఎందుకు పోతుంది అంటే ఈడ మన నెక్కును బట్టి జరిగితే షోల్డర్ జారిపోదు ఇప్పుడు కాదు నువ్వు నెక్ పెట్టుకో అమ్మాయిది నెక్ ఎంత ఉంటుంది నార్మల్గా టూ ఇంచెస్ పెట్టుకో నెక్ డీప్ నెక్ కదా మూడున్నర తీసుకున్నాము ఇది ముందు నెక్ వెనక నెక్ మళ్ళీ అట్లాగా స్ట్రైటే పెట్టు ఇది నువ్వు క్రాస్ నేను క్రాస్ గీస్తే క్రాస్ గీయకు నార్మల్గా స్ట్రైట్ ఉంటుందో అంతే వన్ అండ్ హాఫ్ లైన్ గీసుకోవాలి కట్ చేసేసరికి కుట్టేసరికి టూ అయితే అంతే నువ్వు ఇది కట్ వర్క్ అన్నావు కాబట్టి కట్ ఇంకా వస్తే ఎందుకులో చిన్న కట్ వర్క్ వేసుకోవాలి మనం అంటే టూ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఇంకొట్టు వర్క్ లీడ్ వస్తుంది ఇది షోల్డర్ పెద్దగా అనిపిస్తుంది చేతులు వేస్తాం కాబట్టి తగ్గించుకోవాలంటే ఇది ఫైవ్ ఉండదు ఇప్పుడు 4.5 ఉంటుంది ఇది వచ్చేసి ఇట్లా క్రాస్గా రావాలంటే కరెక్ట్ అవుతుంది అమ్మాయి కట్ చేసేయ ఇట్లా టూ ఇంచెస్ కట్ ఉంచుకోవాలి కిందికి ఫోల్డింగ్ మనం ఆల్రెడీ ఫోల్డింగ్ వేస్తాం కాబట్టి ఈ ఫోల్డింగ్ వేసి తిప్పినప్పటికి కూడా కట్టింగ్స్ పెద్దగా అయితే కాబట్టి ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ ఉంచుకోవాలి అంటే ఇది మొత్తం టోటల్గా 3 ఇంచ్ ఉంటుంది అన్నట్టు తిప్పినప్పటికి కూడా అందుకని 1 1.5 ఇంచ్ ఉంచుకోవచ్చు మేము పాప పొడువు పెట్టుకుంటున్నా అంటే ఇక్కడ మళ్ళీ లంగాకు ఓపెన్ కాకుండా
ఇప్పుడే ఇది వీడికి వచ్చేసరికి మనం డ్రెస్ కట్టింగ్ లాగానే కొంచెం క్రాస్ అయ్యి కట్ చేసాం. కొన్ని లావ్ అయినా ఈ గుట్లు ఇప్పుకోవచ్చు, ఇక్కడ కూడా ఇప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకు చేపాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇట్లా వస్తుంది షేప్. అసలు ఇక్కడ ఈ షేప్ వేయకపోతే ఏమైందంటే ఇక్కడ మనం డాట్లు వేస్తాం కదా మధ్యలో చిన్న డాట్లు, దాంతో ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా పట్టుకుంటుంది. వెస్ట్ లూజ్ అనేది టైట్ అయిపోతుంది. ఇక్కడ వేయాలి డాట్లు. లంగా బ్లౌజ్ మాత్రమే వేస్తాం కదా, క్రాప్ టాప్ అయితే వేయం కదా. ఓకేనా? ఇది ఎన్ని ఇంచులు అనేది ఉంది. ఈ కట్టింగ్ చేసే పైన నుంచి చెస్ట్ వేసే కింద నుంచి ఇట్లా రెండుటి మధ్యలో కట్టింగ్ చేసే నుంచి ఓకేనా ఇది ఆమ్ నుంచి. ఇది నీకు తెలియడం వల్ల ఇప్పుడు ఆ బ్లౌజ్ అబ్జర్వ్ చేస్తున్నా, లేకపోతే అబ్జర్వ్ చేస్తుంటావా? అదే కదా. ఇది ఇక్కడ వరకు కుట్లు ఆపు, నువ్వు ఇట్లా వేసుకొచ్చి స్ట్రేట్గానే వేయు. ఏం ప్రాసూడి అంటే పెద్దవాళ్ళు లావు సన్న ఉన్న వాళ్ళకి వెళ్ళగానే ఇప్పుడు నీకు ఏం అవసరం, ఇట్లా షేప్ కూడా ఇస్తాము. ఇది రాకపోతే ఇది వచ్చినా కానీ ఇస్తాము. కానీ ఇప్పుడు ఆమె ఒక్కటే రకం ఉంది కాబట్టి ఏం అవసరం లేదు. ఇది కట్ చేసేయగా అయిపోయింది మళ్ళీ కుట్టాలి. నెక్కు కట్ చేయకు, కట్ వర్క్ కట్ చేయాలి. ఓన్లీ ఇది కట్ చేసి సంతం కట్ చేయి. తీసి ఇది ఓపెన్ చేసి ఇప్పుడు ఇదంతా ఇలా కట్ చేసాలి. ఇది అటు ఇటు అయితే ముడుతొస్తుందని మధ్యలో కుట్టేసుకుంటాం. ఇలా వేసుకుంటే మీకు నీట్గా వస్తుంది లైనింగ్ అటాచ్మెంట్. మీకు కాటన్ది కాదు కదా, దీనికి నెక్ కట్ వర్క్ వేద్దాం అనుకుంటున్నాను కదా. కట్ వర్క్ వేద్దాం. క్యాప్ ఏది అయితే నార్మల్గా ఇట్లా ఒక క్యాప్ పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకుందాము. ఇది ఎన్నెన్ని ఇంచులు ఉందో అన్నీ అదే ఇంచుల ప్రకారం పెట్టుకోవాలి. 1 inch 1 inch ఒక పాయింట్ పెట్టుకుందాం. ఎక్కువ తక్కువ రాదు. మీకు బాక్స్ కూడా ఇప్పుడే గీసేస్తున్నామా. ఇక మనము ఇక్కడ క్లాత్ మీద బాక్స్ వంకర పోతుంది అన్నది ఏంటి పెట్టేసుకుని ఇటు టచ్ కావాలి, ఇటు టచ్ కావాలి. కొంచెం ఎంత తీసుకోండి రాకేష్. ఫుడ్ ఇట్లా మళ్ళీ అట్లే అయినా కానీ చెట్లు పాపది నెక్ హైట్ వచ్చేసి 3.5 కదా. చాలా వీడికి అందుగానం ఏం మాట రావు. 3.5 నెక్ హైట్ వచ్చేసి 3.5 అంటే ఇంతే సార్. ఇది ఏమన్నా సరే ఏం స్టార్ట్ ఇది షోల్డర్ అక్కడ పోతుంది. ఇది మళ్ళీ కరువు తిరిగినాక ఇంతే వస్తుంది, 3 రావు. మనం ఇది లూజ్ కూడా ఉంటుంది కదా పాపది, 1.5 3 inches కదా కరెక్ట్ వస్తుంది. ఇంటి నుంచి మళ్ళీ ఎక్కువ కరువు వస్తుంది. ఇదే అటు తిప్పాలి, కరువు రావాలి, కరువు రావాలి కదా అని ఈ కిందికి తీసేస్తుంది. ఫీజింగ్ తీసుకోవాలి. కదా కొంచెం ఇక్కడ నుంచి పెడదాం, 1.5 inch కంటే కొంచెం లోపలికి వచ్చేసరికి ఇట్లా అయిపోతుంది. చిన్న పాప కాబట్టి కవర్స్ చిన్న తీసుకున్నాం అంతే. ఈ పెన్ను వాడతాం లేదు. ఇది పెట్టేసి అది కట్ చేసుకున్నాం కదా, ఇది పీజింగ్
అది అట్లా కొంచెం ఐరన్ చేసుకోవాలి. పెట్టు మంచిగా గరం పెట్టు, ఐరన్ చేసి సైడు మనం నువ్వు హోల్డ్ చేసుకొని కొట్టుకున్నట్టు అందించుకొని మిగతాది పిన్స్ పెట్టుకో. అతుక్కోకపోతే ఐరన్ అతుక్కుంది కదా, కొంచెం బాగా వేడి పెడితే అతుక్కుంటుంది. వాటర్ జల్లి పెట్టు లేకుంటే పెట్టు, ఐరన్ బాక్స్ అట్లనే పెట్టు. ఫీజింగ్ని ఇట్లా కుట్టేసుకోవాలి ఫస్ట్ మొత్తం. ఫస్ట్ ఇది మిడిల్ పాయింట్ పెట్టుకున్నాం కదా, ఇది కూడా మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి. సీజర్ ఇయ్యవా సునీత? నీట్ కట్ చేసుకోవాలి ఫస్ట్. జరిగిపోతే తర్వాత ఖర్చు ఖర్చు వస్తుంది. ఇదిగో మిడిల్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది ఉంటా కదా సీరా మీద వేసుకోవాలి. పెట్టుకోవాలి, పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. మిడిల్ పాయింట్ ఉంది కదా దీనికి, ఇది కరెక్ట్గా ఇగో ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ కలవాలి, కలిస్తేనే మనకు కరెక్ట్ ఉంది అన్నట్టు. ఉంది కదా షోల్డర్ అతికిస్తే పోతుంది అది, స్ట్రేట్ ఉంది. చిన్న పొట్టు పెట్టుకుందాం. ఇది ఎట్లా ఉందో కట్టు అట్లా ఉత్తరావాలి. సూది దిగడం అనేది ఈడనే దిగాలి మూలకాలు ఈడ నుంచే మనం లేవట్టాలి. కట్ వర్క్ కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు చూసుకోవాలి జరిగినాయా ఎట్లున్నాయని కూడా. ఇవి చిన్న చిన్న కరువు తీసుకున్నప్పుడు చిన్న ముద్దు కొడితే కుట్టినాం కదా, కానీ కుట్టేటప్పుడే కొంచెం కరువు తిరగాలంటే సూది దించి రెండున్నర కిక్ వచ్చింది. ఇవి ఇట్లా మంచిగా తెలుస్తుంది, ఇప్పుడు ఇట్లా కూడా కట్ చేసినా తెలుస్తుంది. అక్కడ తెలుస్తలేదు అక్కడ సైడ్ కుట్టు ఉంది కదా, ఇక్కడ నాలుగు అక్కడ లైనింగ్ అటాచ్ వచ్చేసరికి కూడా తెలుస్తుంది. మంచిగానే పిల్లలు తీద్దాం ఇప్పుడు. ఐరన్ చేసుకొని తిరుగుతాం. ఇక తిరగలేమంటే ఇవి కట్ కాలేవు అన్నారు. ఏమంటారు అంటే కట్టుకోవాలి, కరెక్ట్ బయట వైట్ అవుతుంది కదా, కట్ వర్క్ వచ్చేసింది కదా. చిన్న పాప కాబట్టి నెక్కు చిన్న పెట్టుకున్నాం, ఇప్పుడు వెనక నెక్కేసుకో. ఇది కదా 16నా, అన్నీ 16 ఇంచెస్ హైట్ బ్లౌజులు ఉన్నాయి మంచిగా కరెక్ట్గా. ఇది ఎంత వస్తుంది నీకు నెక్ 3.5 వచ్చింది కదా.
ఫైవ్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్, ఎందుకంటే డీప్ నెక్కి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది. డీప్ నెక్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి. నెక్ ఫైవ్ అండ్ హాఫే ఉంటుంది, ఎక్కువ ఉండదు. మనం ఏమనుకుంటాం, 16 inches బ్లౌజ్ కదా తక్కువ ఉంటుందేమో, నెక్ ఎక్కువ తీసుకోవాలనేమో, షోల్డర్ 6 తీసుకోవాలన్నా 7 తీసుకోవాలన్నా ఆలోచిస్తాం. ఇది తక్కువనే తీసుకొని సంఖ్య మాత్రం 6.5-7 వస్తుంది. 6.5 ఉందా ఇది? 6.5 కొంచెం ఎక్కువ. మొన్న ఆమెది కూడా 6.5 చెప్పినారా మారెడ్డి గారి, 6.5 వస్తుంది. ఓకే, అంతే. ముందు భాగం రెడీ అయిపోయింది, వెనక భాగం ఆపోజిట్ పెట్టి ఇట్లా హుక్స్ పట్టి నెక్ వేసేసింది. హుక్స్ పట్టి కాజ పట్టి ఓకే. ఇప్పుడు షోల్డర్ అతకబెట్టి హ్యాండ్స్ వేయాలి. షోల్డర్ అతకబెట్టి ఫస్ట్, ఇక్కడ వరకు రెడీ అయిపోయింది. షోల్డర్ కూడా అతికిచ్చుడు అయిపోయింది. హ్యాండ్స్ తర్వాత వేసుకుందాం, తర్వాతనే ఇక ఇప్పుడు అంటే ఇప్పుడే. నెక్స్ట్ రేపు ఇది ఏం చెప్పినావు, డాట్స్ ఏదో చెప్పినావు. ఈ సంఖ్య కంటే కిందికి ఉండాలి, కట్టింగ్స్ కంటే మీదికి ఉండాలి. ఇందులో ఎట్లా తీసుకోవాలి? ఇందులో మిడిల్ షోల్డర్ మధ్యలోనే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆ బ్లౌజ్ అంతవరకే ఆపేసినాము. అది రేపు చూద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో. మేము బ్లౌజ్ కొడుతుంది ఇట్లనే. ఈరోజు చాలామంది ఆబ్సెంట్ అయిపోయిండ్రు, ముగ్గురే వచ్చిండ్రు 6 దగ్గర నుంచి. ఓకే బాయ్ మరి, ఇంకే.